గ్రామంలో ప్రతి సంవత్సరం మా గ్రామ ప్రజలు చుట్టూ సంక్రాంతి ఎంతో ఘనంగా ఇక్కడ తీర్థం పండుగ ఎంతో ఘనంగా సంతోషంగా మా గ్రామ ప్రజలు అలాగే చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా వచ్చి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మన సంక్రాంతి పండుగ అంటే సాధారణంగా ప్రజలందరూ ఒక సంతోషంగా అందరూ కలిసిమెలిసి జరుపుకునే పండుగ. దీనిలో భాగంగానే ప్రతి సంవత్సరం మా గ్రామంలో కూడా సంక్రాంతి పండుగలో ఎంతో ఘనంగా ఎంతో వేడుకగా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పండుగ ఈ తీర్థానికి వచ్చిన ముఖ్యంగా గ్రామ ప్రజలకి భక్తులు అందరూ కూడా మా యొక్క మా గ్రామ ప్రజల తరఫున మేము శుభాకాంక్షలు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇలాగే గ్రామ ప్రజలందరూ అందరూ కూడా చాలా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. సంక్రాంతి సందర్భంగా ఈ యొక్క రాజీపేట గ్రామంలో గ్రామ పెద్దలు కమిటీ నాయకుల సమక్షంలో ఈ యొక్క తీర్థాన్ని గత 20 సంవత్సరాలు పెట్టి కూడా ఈ యొక్క తీర్థాన్ని ఎంతో విజయంతం జరుపుతున్నాం. అలాగే తప్పుడు గుళ్ళు, కోలాటాలు, భజనలు, తాడిబద్దులతో ఈ యొక్క తీర్థాన్ని ఎంతో విజయవంతంగా గ్రామ పెద్దలందరి సహకారంతో ఈ యొక్క తీర్థాన్ని విజయవంతం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు అందరూ కూడా పొందుతున్నారు. కాబట్టి ఎప్పుడు ఈ యొక్క తీర్థాన్ని మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా జరిపించుకుంటామని ఈ రోజు ముక్కనుమ సందర్భంగా రాజుపేట గ్రామంలో తీర్థం కండక్ట్ చేయడం జరిగింది. ఈ తీర్థంలో చాలా సంబరాలు అవన్నీ మేము సంక్రాంతి సందర్భంగా కండక్ట్ చేశాము. చాలా అందరికి చాలా సంతోషంగా ఉంది. తీర్థం జగనం జరిగింది. అలాగే తాడిబెద్దులు, అలాగే సొవరాటలు, అలాగే కోలాటలు ఇప్పుడు ఘనంగా జరిగిన జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ. ఈ రోజున ఈ మ్యాతి వీపొత్తూరు మేము ఈవేళ రాజుపేట గ్రామానికి మేము కోలాటానికి వచ్చాము. కానీ ఈ కళని మాకు ఈ గ్రామంలో ఇచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మేము 15 సంవత్సరాలు పెట్టి ఈ కోలాటాన్ని నేర్చుకున్నాము. ఎంతో తిరుపతి వెళ్ళి ఈ బ్రహ్మోత్సవాలకి, మెట్ల ఉత్సవాలకి కూడా పాల్గొంటున్నాము. అందరమే ఎంతో ఉత్సాహంగా ఈ కోలాటాన్ని గ్రామంలో ఈ సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ ఈ నెలంతా నగర సంక్రాంతి పండగ చేసుకుంటూ అరిదాసులతోటి, గొబ్బమ్మలతోటి ఎంత ఆనందంగా అంటే అందరూ కూడా చాలా ఆనందంగా పండగ చేసుకుంటున్నాము.